హలో గైస్ నేను మీ బీటీఆర్ రీసెంట్గా సాయిధరం తేజ్ నటించిన విరూపాక్ష మూవీ టీజర్ చూశాను నాకైతే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టీజర్ గురించి మనం డీటెయిలింగ్గా మాట్లాడుకునే ముందు హీరో సాయిధరం తేజ్ గారి నుంచి కొంచెం మాట్లాడుకోవాలి మన మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన సాయిధరం తేజ్ గారు ఎంతో కష్టపడి ఒక సాధారణ హీరో స్థాయి నుంచి సుప్రీం హీరో స్థాయికి తిరిగాడు కానీ రీసెంట్గా తనకు చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో తను ఎంత సఫర్ అయ్యాడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు అనేది కొన్ని మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో తను మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది అయితే దేవుడు దయవల్ల తనకేమీ కాలేదు ఈ యాక్సిడెంట్ నుంచి తను కోలుకొని ఈ విరూపాక్ష అనే మూవీ చేశాడు గాయస్ స్పాయిలర్ అలర్ట్ ఈ టీజర్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో ఇక్కడ పాస్ చేసి వెళ్ళి టీజర్ చూసొచ్చి ఈ వీడియో చూస్తే మీకు కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే టీజర్లు ఎక్కువగా ఒక బుక్ని బాగా హైలైట్ చేస్తూ చూపించారు మంత్రాలకు సంబంధించిన బుక్లు అనిపిస్తుంది అసలు ఈ బుక్కి కథకి ఏంటి సంబంధం ఈ బుక్ కథలో ఎలాంటి పాత్ర పోషించబోతుంది అనేది మన మూవీలో చూడాలి నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీలో అష్టదిగ్బంధనం గురించి నాగబంధం గురించి ఏదో చెప్పబోతున్నారు అనిపిస్తుంది ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఒక ఊరు ఆ ఊరిలో ఒక గుడి ఆ గుడి అంటే ఆ ఊరి ప్రజలకు చాలా నమ్మకం అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆ గుడిలో ఏదో జరగకూడదే జరిగింది భయంతో ఊరి ప్రజలంతా కలిసి ఆ గుడిని అష్టదిగ్బంధనం చేసి నాగబంధంతో ముడి వేశారు అనిపిస్తుంది మన సాయి ధర్మతేజ్ గారు కమిడియన్ బ్రహ్మాజీ గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అనిపిస్తున్నారు ఆ ఊరి గుడిలో ఏదో మిస్టరీ ఉంది అది ఏంటో తెలుసుకుందామని ఆ ఊరికి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఆ ఊరి ప్రజలంతా వీళ్ళందరికీ సపోర్ట్ చేయకుండా ఊరి నుంచి తరుముతున్నట్లు టీజర్లు అయితే కనిపిస్తుంది ఈ టీజర్లో ఒక డైలాగ్ కూడా ఉంది సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడే వెతకాలి వీడేంట్రా విరూపాక్ష అని చెప్పి హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీ స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా మనం అలా అనుకుంటే అది మన మిస్టేకే ఎందుకంటే ఈ విరూపాక్ష మూవీకి ద గ్రేట్ డైరెక్టర్ అయిన మన సుకుమార్ సార్ స్క్రీన్ ప్లే అందించారు సో నాకైతే ఈ మూవీ ట్విస్టులతో అడ్వెంచరస్గా చాలా బాగా ఉండబోతుందని అనిపిస్తుంది సో ఇది గైస్ వీడియో ఈ టీజర్లో మీరు కనుక ఏమైనా నోటీస్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ